బీఆర్ఎస్ పార్టీ రాజకీయం కంటే కూడా ఒక టాస్క్ కోసం పుట్టినటువంటి పార్టీ ప్యూర్లీ పాలిటిక్స్ కాకుండా ఇది పుట్టినాడు ఒక లక్ష్యంతోని రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో లేకపోతే అప్పటికే ఆగమైపోయినామని చెప్పి ఆ లక్ష్యంతోని పుట్టిన పార్టీ గతంలో చాలామంది పెద్దలు చాలా ప్రయత్నాలు చేశారు నిన్ననే మిత్రుడు అనిల్ కుమార్ రెడ్డి గారు నాకు చెప్పినారు వారితో పాటు ఒక సంతి ప్రెసిడెంట్ గారు రమణారెడ్డి గారు చెన్నారెడ్డి గారితో పాటు జైల్లో కూడా పోయి ఉన్నారు అట్లా ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారు మూడు చింతలపల్లిలో వీరారెడ్డి సాబ్ ఉన్నారు ఆ మండలం పేరే నేను వీరారెడ్డి మండలం అని పేరు పెట్టాను ఆ రోజుల్లో వాళ్ళు కొట్లాడినారు కాబట్టి దాని తర్వాత ఉద్యమం నీరుగారిపోయినా కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యి స్టార్ట్ చేసి కొట్లాడితే సరే మీరందరు చూసిన మీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర అనేక ఇన్సల్టులు అనేక అవమానాలు అవహేళనలు అయ్యేదంటే పోయేదంటే రకరకాల మాటలు మాట్లాడినారు కానీ భగవంతుని దయ తెలంగాణ ప్రజల అదృష్టం చాలా గొప్పగా మన రాష్ట్రాన్ని సాధించుకున్నాం చాలా తికమగా పెట్టినారు నన్ను అప్పుడు కూడా హైదరాబాద్ మీద కాంప్రమైజ్గా ఇదిగా అదిగా అంటే హైదరాబాద్ లేని తలకాయలేని మొండవిత్త తెలంగాణ మాకెందుకు ప్రాణంపోయిన స్థలం ఒప్పుకోమని చెప్పి చివరికి హైదరాబాద్ సమేతంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం ఇక్కడనే నేను మీకు ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పాలి ప్రభుత్వాలు పనిచేస్తాయి పెద్ద ఇష్యూ కాదు ఎవడు ప్రభుత్వం అయినా పనిచేయాల్సిందే చూసిన కాడికి చేస్తారు కనుక మనం పనిచేసిన పద్ధతి ఏంటంటే ప్రతిదాన్ని ఒక టాస్క్ లాగా తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించడాన్ని ఎట్లయితే భావించుకున్నామో ఇప్పుడు కరెంటు ఉన్నది నాకన్నా ముందు చాలామంది ముఖ్యమంత్రులు పనిచేసినారు నాకన్నా ఎత్తున్నోళ్ళు నాకన్నా దొడుగునోళ్ళు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినారు ఒకటి చిన్న ప్రశ్న మనం ఆలోచించుకుంటే తెలుస్తుంది ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోయినారు ఏం కారణం ఇవాళ ఎక్కడికి వెళ్ళి వచ్చింది కరెంటు రావటమే కాదు ఇంత క్వాలిటీగా గతంలో ఆ బాధలు సిద్దిపేటలో హరీష్కి ముందు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అది వర్ణనాతీతమైన బాధ ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఎట్లా డబ్బులు లంచాలి ఇలా ట్రాక్టర్లు పెట్టుకొని ఎట్లా సబ్స్టేషన్ల కాడికి పోవాలి నాలుగు రోజులకు వచ్చేది కాదు ఇవాళ 5 ఎకరాల పొలం అయితే తప్పక 2 ఎకరాలు ఎండిపోవడే పారే సమస్య లేనే లేదు వేసిన పంట పూర్తిగా పండే సమస్య కూడా లేకుండే తెలంగాణ వచ్చిన రోజు నేను కొన్నిసార్లు ఏడ్చుకుంటూ రైతులకు దండం పెట్టి చెప్పింది మీరు ఆత్మహత్య చేసుకోకండి ఒక 2-3 ఏళ్ళు బతికి ఉండండి నేను మిమ్మల్ని కాపాడుకుంటానని చెప్పి కూడా చేతులెత్తి దండం పెట్టి చెప్పినాం ఒక పాలసీగా ఇప్పుడు కొంతమంది తెలిసి తెలివక తెలివిలేక ఏదేదో మాట్లాడుతుంటారు అవి పట్టించుకోను నేను కారణం ఏంటంటే తెలంగాణ కలబడి కొట్లాడి తెచ్చుకున్నాం ఈ తెచ్చుకున్న తెలంగాణ నిలబడాలి ఎట్టి పరిస్థితులలో నిలబడాలంటే 100% గ్రామీణ ప్రాంతాలు చల్లగా ఉండాలి రైతులు బాగుండాలి రకరకాల బాధల వాళ్ళకు ఉన్నాయి తొలగిపోవాలని చెప్పి రైతు బంధు రైతు బీమా లాంటి స్కీమ్ తెచ్చుకున్నాం 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం ఎక్కడ ఏ రాష్ట్రం కూడా ఏది ఇండియాలో వాగ్దానాలు చెప్పినా మోసం చేస్తారు తప్ప ఇయ్యరు అది చాలా కఠినమైన పని ఎందుకంటే అంత దాన్ని మెయింటైన్ చేయాలంటే మీకు ఒక విషయం చెప్తే మీరు నమ్మలేరు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంట్ ఆఫీసర్లందరినీ పిలిచి మాట్లాడుతున్నాను మాట్లాడుతూ వాళ్ళందరూ ఒకటే మాటని అడిగిన మీరు అబద్ధాలు చెప్పొద్దు రైతులకు నిజంగా కరెంట్ మంచిగా ఇవ్వాలంటే ఇవ్వగలుగుతామా లేదా దానికి ఎంత టైం పడుతుంది డబ్బు ఎంతైనా పర్వాలేదు చెప్పండి అంటే ఒక 5 రోజులు టైం ఇవ్వండి సార్ ఆలోచించుకొని చెప్తామన్నారు పోయి వచ్చిన 5 రోజుల తర్వాత అందరు ఆఫీసర్లు కూర్చొని మాట్లాడుకుని వచ్చి నాకు చెప్పినారు మీరు సంకల్పం తీసుకుంటే ఇవ్వగలుగుతాం సార్ డెఫినెట్గా అని చెప్పారు నేను ఇంత ఇవ్వగలిగి ఉండి ఇవ్వకపోతే ఇది పాపానికన్నా ఎక్కువ మహాపాపము ఇవ్వగలుగుతామంటే డెఫినెట్గా ఇవ్వగలుగుతాం సార్ మీ సపోర్ట్ ఉంటే అంటే సరే మంచిదే ఏమేమి కావాలంటే ఈ సబ్స్టేషన్ ఎట్లా చేయాలి ట్రాన్స్ఫార్మర్ ఎట్లా చేయాలి వాటి సంఖ్య పెంచాలి అంత అసమతుల్యంగా ఉన్నది 220 కేవీ నుంచి 400 నుంచి 220 కేవీ 220 కేవీ నుంచి 132 కేవీ అక్కడి నుంచి 33/11 కేవీ తర్వాత సాలినని ట్రాన్స్ఫార్మర్లు లేవు ఇవన్నీ బాధల్ని ఈ డిస్ప్రపోర్షనేట్గా ఉన్నదాన్ని ప్రపోర్షనేట్ చేస్తే సమతుల్యంగా చేస్తే మోటార్లు కాలకుండా ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా ఇచ్చే పవర్ ఏదో క్వాలిటీగా ప్రజలకు అందుతుంది అని చెప్పిన వాళ్ళు ఆ రోజు నిజంగా ఒకసారి యాడ్ చేసుకుంటే ఇప్పుడు కూడా భయం అవుతుంది ఏ ఇంట్లో చూసినా కానీ జనరేటరు ఇన్వర్టరు కన్వర్టరు స్టెబిలైజరు లేకపోతే టీవీ కాలిపోతుంది ఫ్రిడ్జ్ కాలిపోతుంది చాలా భయంకరమైన పరిస్థితి మనమే అనుభవించినాం హైదరాబాద్ అనే షాపులకు పోతే ఫస్ట్ పెట్రోల్ కాంపు డీజిల్ కాంపు జనరేటర్ వాసన వచ్చేది అంత దుర్మార్గంగా ఉండే అపార్ట్మెంట్లలో ఉండేవాళ్ళు కూడా భయంకరమైన బిల్లులు కట్టలేక జనరేటర్లు పెట్టుకొని చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు అనేక అంటే దాని ద్వారా వచ్చిన పరిణామాలు దుష్పరిణామాలు చాలా ఉండేవి దాన్ని ఒక 7-8 నెలల టైంలో చాలా వరకు బాగా చేసి అన్ని రంగాలకు ఇచ్చిన ఒక వ్యవసాయం తప్ప
24 గంటలు క్వాలిటీ కరెంట్ ఇచ్చినాం ఈవెన్ ఇండస్ట్రీ కూడా ఇచ్చినాం మొత్తం రైతులకు ఇచ్చే ముందు అది ఎలక్ట్రిసిటీ అధికారి ఇట్లా గదగద వణుకుతున్నారు ఈ రీయన్రా భయ్ ఏం కాదు అటుంటేనే మీకు మంచిగా ఉంటుంది అని ఉన్న చిన్న కిటికీ ఏంటంటే ఈ 7 గంటలే వస్తుంది అంటే 7 గంటల టైంలోనే ప్రతి ఒక్కరు కరెంట్ వస్తారు ఆ స్టార్టర్లలో కట్టెలు పెట్టారు త్రీ ఫేజ్ లేకపోతే ఇంకోటి అది తమాషలు అందరూ ఒకటేసారి పెడితేపటికి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోడు మోటార్లు కాలిపోడు నేను చెప్పాను మీరు అంత భయపడే అవసరం లేదా 24 గంటల నాటైతే నా ఇష్టంలో నేను పెట్టుకుంటాను ఇంకో ఇష్టం ఎవరికి వీలు బట్టి వాళ్ళు పెట్టుకుంటారు ఓ ఆయన భువనగిరి వేసి పెట్టుకుంటాడు ఓ ఆయన పెట్టుకొని భువనగిరి పోతాడు ఒకటేసారి అందరూ పెట్టరు వాళ్ళ వాళ్ళ వీలు బట్టి పెట్టుకుంటారు ఉంటుంది అనే భరోసా ఉంటే ఆరాంగా చేసుకుంటారు మీరు అంత పరిశాన్ కాకుండా చెప్తే ఇచ్చిండ్రు ఇప్పుడు రైతుల నడితే ఏం చెప్తున్నారు 3 గంటలు ఇస్తారంటే 3 గంటలు ఏడవుతారా అని అర్థంగా తిడుతున్నారు ఇష్టం వచ్చినట్టు 24 గంటలు ఉంటే ఎవరికి వీలినట్టు వాడు పెట్టుకుంటాడు నడుతుంది బతుకుతాం కానీ అది ఎట్లా సాధ్యమైందనే మాట వస్తుంది అప్పుడు రైతులు కూడా అన్నారు స్టార్టింగ్లో నాతో ఏమన్నారంటే సార్ 24 గంటలు సాయంత్రం ఉన్న భూగర్భం నీళ్ళు ఎత్తిపోతాయేమో అది కూడా పరిస్థితి అవుతుందేమో అర్థం కాక దానికి సంబంధించి మనం ఏం చేసినామంటే మిషన్ కాకతీయ చేసుకొని ఆ రోజు కాకతీయ రెడ్డి రాజులు పుణ్యం కట్టుకుని మనకు తవ్విచ్చారు చెరువులు ఆంధ్రప్రదేశ్లో చాలా ఆగమైపోయినాయి అవి మళ్ళీ 46,000 చెరువులు మిగిలితే ప్రతిదాన్ని ప్రతి ఒక్క చెరువును కూడా మంచిగా చేసి దాని సామర్థ్యం పెంచుకున్నాం అయితే ఆ రోజు జరిగింది ఏంటంటే అధికారులు వచ్చిన తర్వాత లాస్ట్ రెండు పాయింట్లు అడిగారు నన్ను ఇవన్నీ విషయాలు చెప్పి సార్ ఇంకొక రెండు కోరు చేస్తే తప్పక బాగుంటుంది అంటే ఏంది సార్ మాకు కరెంటు అప్పుడప్పుడు ఇట్లా ఫ్లక్చువేట్ అవుతుంటుంది అది 50 సైకిల్స్ మీద నడవాలి కిందికి వచ్చినా కానీ దెబ్బ కొడుతుంది గ్రిడ్ కొలాప్స్ అవుతుంది ఎక్కువ వచ్చినా కూడా గ్రిడ్ కొలాప్స్ అవుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఎమర్జెన్సీలో మేము ఒక 50 మెగావాట్లో 100 మెగావాట్లో కొనాల్సి ఉంటుంది కొనాలంటే మాకు డబ్బులు కావాల్సి ఉంటుంది వాడు అవుతాడు నువ్వు మేము అడిగితే వాడు ఏమంటాడు నువ్వు కరెంట్ ఇడుగురా అంటే నువ్వు డబ్బు పెట్టమంటాడు ఎల్సి ఓపెన్ చేయమంటాడు దానికోసం మేము సర్కార్ల ఫైల్ పంపి వచ్చేవారికల్లా వారం 10 రోజులు అవుతుంది ఆ లోపల ఆయనతో కుప్పగులుతుంది ట్రాన్స్ఫార్మర్లు కలుతాయి రైతులు రోడ్ల మీదకి వస్తారు పంచాయతీ అంత ఉంటుంది మేము ఖర్చు పెట్టాము వృధా చేయం మీకు హామీ ఇస్తున్నాం ఒక 25 కోట్ల రూపాయలు ఫైల్ పంపకుండా మేము ఖర్చు పెట్టే అనుమతి ఇవ్వండి ఎమర్జెన్సీ సందర్భాలు ఎదుర్కోవడానికి నేను చెప్పిన నా కరెంట్ కావాలి భయ్ మేము 25 కాదు 35 కోట్లు పెట్టుకో ఏం ప్రాబ్లం లేదు పెట్టి సంతోషంగా అని చెప్పాను ఆ తర్వాత ఇంకోటి లాస్ట్ కోరిక అన్నారు ఏంది అంటే ఒకటే మాట చెప్పారు వాళ్ళు సరే ఇక్కడ 8 మంది ఐఏఎస్ అధికారులు మా డిపార్ట్మెంట్లలో ఉన్నారు ట్రాన్స్కోలో జెన్కోలో దీనిలో దానిలో ఐఏఎస్ అధికారులు చాలా ఉత్తమమైన వాళ్ళు మంచిగా పనిచేస్తారు వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కానీ కరెంటులో టెక్నికల్ విషయాలు వాళ్ళకి తెలివై మేము చెప్తేనేమో నేను సీఎం గారికి మాట్లాడతా పవర్ మినిస్టర్ గారికి మాట్లాడతా నేను ఫైనాన్స్ సెక్రటరీకి మాట్లాడతా అయితే మాట్లాడుతుంటారు వాళ్ళు ఆ లోపల దెబ్బ కొడుతుంది మాకు సిస్టమ్ ఇలా మీరు ఏమనుకోకపోతే మా మీద భరోసా ఉన్నట్టయితే మమ్మల్ని నమ్మితే ఇక్కడ నుంచి ఐఏఎస్ ఆఫీసర్లను తీసేయిస్తారని చెప్పారు ఇది 9.5 ఏళ్ల కింద నాతో వాళ్ళు చెప్పిన మాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సింగిల్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా కరెంట్లో లేడు అందువల్లనే కంప్లీట్ టెక్నోక్రాట్స్ మీద ఇంజనీర్స్ మనం ఆధారపడి చేస్తున్నాం కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది ఐఏఎస్ అధికారులు ఇతర రంగాల్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అక్కడ పని బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ఇది చేయాలంటే ఇది విల్ పవర్ కావాలి దీనికి ఊరికే తమాషాగా రాదు అంత ఈజీ కాదు ప్రతి ఒక్క విషయంలో ప్రభుత్వం లోతుగా దూసుకుపోయి పూర్తి అవగాహన చేసుకొని పూర్తి అండర్స్టాండింగ్తో చేసినప్పుడు పనులు సక్రమంగా జరుగుతాయి మొత్తం భారతదేశంలో ఎక్కడ లేనటువంటి కరెంటు ఇలా తెలంగాణలో మనం ఎట్లా ఇవ్వగలుగుతున్నాం ఏ కారణం చేతి ఇవ్వగలుగుతున్నాం ఒకటి రెండవది కొంతమంది ఎకానమిస్టులు ఆర్థిక శాస్త్రవేత్తలు వాళ్ళు వీళ్ళు వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తారు వాళ్ళు ఏమంటారంటే ఇంత డబ్బా అనండి వ్యవసాయానికి మీరు 10,000 రూపాయలు ఎకరానికి రైతు బంధు ఇస్తారు వాళ్ళని చచ్చిపోతే ఆ డబ్బు కడతారు బీమా సౌకర్యానికి కరెంటు ఫ్రీగా ఇస్తారు మరి ధాన్యం కొని మళ్ళీ అమ్ముతారు మీరు అనే నుకసాన్ వస్తుంది మనం ధాన్యం మనం కొని మన దగ్గర పెట్టుకొని మళ్ళీ ఎఫ్సీఐకో ఇంకోనుకో ఇచ్చేవారికి ఏమైందంటే టైం అవుతుంది మళ్ళీ బ్యాంకులో ఇంట్రెస్ట్ మన మీద పడుతుంది ప్రభుత్వం మీద నిన్న మా రైతుల కోసమే కానీ మా రైతులు ఆగమైపోయిన ఉండ్రి చెట్టుకోడు గుట్టకూడ అయిన ఉండ్రి భూములు అమ్ముకున్నారు నాశనం అయిపోయినరు కాబట్టి అది వాళ్ళు కుదురుకునేదాకా గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయం మంచిగా కలకలలాడేదాకా ఒక 10-15 ఏళ్ళు ఇది చెయ్యాలి ఆ తర్వాత నువ్వు ఇవ్వకుండా పర్వాలేదు కానీ ఆ విధంగా చెయ్యాలి ఖచ్చితంగా అని చెప్పి అందరు అధికారులకు ప్రతి ఒక్కరికి సంజాయం చేస్తే ఇవాళ తెలంగాణలో వ్యవసాయం తెల్లబడి ఇప్పుడిప్పుడు కొంచెం రైతుల దేబులో డబ్బులు కనబడతాయి కొంచెం మంచిగా ఉంటుంది అర్థం కాని వాళ్ళకి కాదు అర్థం చేసుకున్నలోకి ఎట్లయిందంటే రైతు దగ్గర మంచిగా పంటలు పడి 4 రూపాయలు ఎక్కువ ఉంటే మార్కెట్లో సాహుకారులు గల్లాలు గలగలలాడతాయి ఒక డ్రెస్ కొనుక్కుంటే ఆయన 2 డ్రెస్సులు కొనుక్కుంటాడు పిల్లలు మంచి చదువులు చదివిస్తారు అన్ని రకాలుగా మళ్ళీ మార్కెట్లకు వస్తుంది ఆ డబ్బు రైతు దగ్గర ఆగదు దాంతో కూడా రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది దాన్ని స్పిన్ ఆఫ్ ఎకానమీ అంటారు బాగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది అట్లా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఇలా ఇండియాలో మనం 1 అయినాం తలసరి ఆదాయంలో ఊరికే ఓలే
ఈ వ్యాపారాన్ని పెట్టిన పెట్టుబడి కూడా మనకు రిటర్న్ వచ్చింది మళ్ళీ రిటర్న్ వస్తూనే ఉన్నది 80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఎప్పుడో తీరిపోయింది దాని బాకీ పంటలు పండేది ఒక్కొక్కసారి పండితే 3-3 కోట్ల టన్నులు పండుతున్నాయి ఉచికమనేట పండుతుంది వడ్లు మీరందరూ కూడా చూస్తారు నేను హెలికాప్టర్ మీద అక్కడ నుంచి ఇక్కడ వదిలి ఆ కాలాల సమయంలో ఎక్కడ చూసినా కానీ ఆ టార్పాలిన్ పేపర్లు వడ్ల కుప్పలు డాంబర్ రోడ్లు అన్నీ ఆక్రమించేస్తారు సగం డాంబర్ రోడే ఉంటుంది మనం పోవడానికి అంత బ్రహ్మాండ పంట పడుతుంది దాన్ని చూసి చాలా సంతోషం అనిపిస్తుంది గుండెలు ఉప్పొంగుతాయి ఎస్ ఈ తెలుగు దీని కోసమే తెలంగాణ తెచ్చుకున్నాము అనే ఒక సిస్టంలో నేను మనవులు అక్కడ అంటే కూడా నేను అంటే మరి మీరు ఎందుకు తెచ్చారు తెలంగాణ నాకు అర్థం కాదు ఎక్కడ వదిలిపెట్టరు ఎక్కడ కూడా వాగులలో వదిలిపెట్టరు ఇలా మనం చెక్ డ్యాములు కట్టుకున్నాం ఆ ట్రిక్ మనకు తెలుస్తుంది వేరే ఏమని తెలియదు ఇవన్నీ అధికారులకు కూడా తెలియదు వాగులో ఇడిచిపెడితే చెక్ డ్యాములు నిండితే గ్రౌండ్ వాటర్ మంచిగా ఉంటుంది బోర్లు మంచిగా పోతాయి సింపుల్ ముచ్చట అదే వేరే వాళ్ళు అయితే నూనె బాగులు ఎట్టిస్తారండి బుద్ధి లేదా మీకు అన్నా వాటికి తీస్తారని అట్టుంటుంది ఇలా రైతులకు పెట్టింది కూడా ఏ విధంగా అంటే మళ్ళీ 10 HP 15 HP 20 HP 5 HP అట్లా పెట్టలేను ఇక రైతుకు ఉచిత కరెంట్ ఇస్తానప్పుడు కడుపు నిండి అందాలి అంతే నువ్వు 8 HP పెట్టుకున్నావు ఇలా రైతు దగ్గరకు వచ్చి కూడా కోనాయని అడిగే కొడుకులేడు లేకపోతే కరెంటులు పెట్టే బాధలు కూడా మామూలు ఉండపు అవి కోసేసుడు వైర్లు కోసేసుడు బెదిరించుడు పట్టకపోవుడు అవన్నీ కూడా మనం అనుభవించినాం ఈరోజు తెలంగాణ దానిలో నుంచి ఫ్రీ అయి బయటపడ్డది వ్యవసాయ రంగం చాలా చక్కగా పోతున్నది నిన్న మొన్న మీరు చూసుంటారు రాష్ట్రంలో ఉన్న గిరినీళ్ళు పట్టలేకపోతున్నాయి వడ్లు ఎంతగానో పడతారు సామర్థ్యం లేదు దానికి అది పెద్ద జపాన్ కంపెనీ పెద్ద షటాకాన్ ఉంటుందని పిలిపించి మనం మాట్లాడినాం ఇంకో కోటి టన్లకు 2.5 కోట్లకు మనం పెడితేనే కర్తద రబాయి లేకపోతే గలవది ఎందుకంటే పసలు అయిపోయితే అటు ఇటు చూస్తాం లేదా మళ్ళీ నెక్స్ట్ పసలు వస్తున్నది బుల్లెట్లు వస్తున్నట్టు వస్తున్నాయి వడ్లు పంట అయ్యి కళ్ళంలో పూర్తిగా అయిపోతాయి పంట అయినాక 2 నెలల దాకా అమ్ముతురు మనోళ్ళు ఒకటేసారి నాటగారు కదా ఓ 15 రోజులకు ఒకగానే ఎత్తాడు 20 రోజులకు ఒకగానే ఎత్తాడు ఒకగానే నెల ఆలస్యంగా ఎత్తాడు ఇట్లా దాదాపు నెల 15 రోజుల నుంచి 2 నెలల దాకా వస్తుంటుంది ధాన్యం కేంద్రాల కాడికి మ్యాక్సిమం ప్రయత్నం చేసి తీసుకుంటున్నాం మనం ఎంత బాధ ఉండేదంటే నేను కూడా రైతు బిడ్డనే నేను కూడా ట్రాక్టర్ కట్టుకొని బండ్లు కట్టుకొని సిద్దిపేట మార్కెట్లో పోయి రోజు రోజు ఉంది మేము అప్పుడు చిన్నప్పుడు మా తండ్రి తోలితే బట్టలు నెత్తి మీద పెట్టుకొని మనం మార్కెట్లలో పోయి పడిగాపులు పడదాం ఓ షిట్టు ఇచ్చే సావుకారి నెల దాకా ఇత్తపో 15 రోజులకు రాపో 20 రోజులకు రాపో ఏమన్నా దయా అంత ఘోరమైన పరిస్థితి ఉండే ఈరోజు సమస్యనే లేదు వాళ్ళ ఊరి దగ్గరనే అక్కడనే మనం బ్రహ్మాండంగా చెప్తే చెప్తే నేనే చెప్ప అద్భుతంగా ఆన్నే వచ్చి కొంటాను మనకు ట్రాక్టర్ల కిరాయ లేదు బండ్ల కిరాయ లేదు లారీల కిరాయ లేదు పడిగాపులు పడేది లేదు స్ట్రేట్గా డబ్బులు వచ్చి బ్యాంకులో పడుతుంది భూములు మనం బ్రహ్మాండంగా డిజిటలైజ్ చేసినాం కాబట్టి